టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఏలూరు సబ్ జైల్లో ఉన్న టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి చింతమనేని ప్రభాకర్ ని వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన అక్రమ కేసులపై చింతమనేని న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో చింతమనేని రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. తర్వాత చింతమనేని కుటుంబ సభ్యులను లోకేష్ కలిశారు. చింతమనేనిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు పోలీసు వ్యవహరించిన తీరుని చింతమనేని సత్యమని రాధా లోకేష్ వివరించారు. వైకాపా వేధింపులకు భయపడకుండా పోరాటం చేస్తున్న కుటుంబ సభ్యులకు అండగా ఉంటని లోకేష్ హామీ ఇచ్చారు. Hey, madam, 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 madam